జపం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయణము శ్రీరామాయణము. రాముడు ఆమె చిత్తశుద్ధి తెలుసుకుంటే తప్ప తీసుకెళ్ళకూడదని, అక్కర్లేదు నువ్వు అంతఃపురంలో ఉండి నేను అరణ్యమాసానికి పెడతానన్నాడు. రాముడి ధర్మం అసలు భార్య మనసు బాగా పరిశీలించకుండా ఏదో శాసనం చేసి తన భార్య కదా అని, నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను కాబట్టి నువ్వు నాతో రావాలి పద పెట్టి సర్దుకుని అని రాముడు తీసుకెళ్ళాడు. భార్య అయినా సరే భగవంతుడిచ్చినటువంటి గొప్ప స్నేహితురాలిగా చూస్తాడు, అంత ప్రేమతో అంత గౌరవంతో చూస్తాడు. అందుకే ఆమె ఏదో పెదవుల మించంట లేదు, విడిచిపెట్టి ఉండలేనన్న ఆర్తి ఉంది. అది అరణ్యమైనా పర్వాలేదు, రాముడు కావాలి. ఇది ఆమె హృదయము. ఇది రాముడికి పరిపూర్ణంగా నిర్ణయానికి వస్తే అప్పుడు అరణ్యవాసానికి తనతో రమ్మంటాడు. ఆమెకి రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేని బెంగ చేత ఆమె నోటి వెంట ఆ మాట వచ్చింది, తప్ప కేవలం రాముణ్ణి నింద చేయడానికి ఆ మాట అందా? అది ఎవరు అర్థం చేసుకోవలసిన వాడు? రాముడు అర్థం చేసుకోవాలి. రాముడు ఎక్కడైనా తొందరపడి అంత మాటను వనచ్చా అని అని ఉంటే సీతమ్మ తప్పు రాముడు పట్టుకున్నాడు అనొచ్చు. రామాయణంలో ఉందాలా? ఎక్కడా లేదు. అది రాముడు ధర్మంగా పాటించాడు. ఏ ఆడదాని విషయంలో ఏ భర్త అయినా సరే భర్త తప్ప ఎవడర్థం చేసుకుంటాడు? కష్టం వచ్చినా సుఖం వచ్చినా వ్యగ్రత కలిగినా ఆర్తి కలిగినా ఏమొచ్చినా ఎవరికి చెప్పుకుంటుంది ఆవిడ? అందరినీ విడిచిపెట్టి నీ చేయి పట్టుకొచ్చేసింది. ఆమెకి బాధ కలిగిపోతే ఆఖరికి విసుక్కున్నా కూడా నీ మీదే విసుక్కోవాలి. విసుక్కోవడానికి వెనక ఉన్న కారణాన్ని పరిశీలించిన వాడు నవనీతము వంటి హృదయం ఉన్నవాడు, తప్ప కేవలం విసుక్కోవడం ఒకటే పట్టించుకున్నవాడు. వెనకనున్నటువంటి కారణాన్ని పట్టించుకోకపోతే ప్రేమ అన్న మాటకు అర్థం ఎక్కడుంది? అందుకే రాముడు ఒక్క మాట అనలేదు, అనకుండా సీతమ్మని తనతో తీసుకెళ్ళాడు. ఇది రాముని యొక్క ధర్మం. ఎక్కడ ఎవరైనా గృహస్థాశ్రమంలో పాటించవలసినటువంటి ధర్మం. ఇక్కడే లక్ష్మణస్వామి ఒక చోట పొరపాటు పడ్డాడు. ఈ పొరపాటే రామాయణాన్ని ఒక మలుపు తిప్పింది. నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా రాముడు లక్ష్మణస్వామిది నీది తప్పే అని చెప్పాడు. ఎక్కడ? అరణ్యకాండలో సీతమ్మ రామచంద్రమూర్తిని అనుగమించింది, లక్ష్మణస్వామితో కలిసి వెళ్ళింది. ఇంత కలిసి వెళ్ళినటువంటి సీతమ్మ అక్కర్లేని విషయంలో ఆ మాయా మృగం కావాలని కోరుకుంది. రాక్షసులుంటారు, వాళ్ళు విశేషమైనటువంటి మాయతో కూడినటువంటి ప్రవర్తనతో ఉంటారు. లక్ష్మణ, నువ్వు సీతమ్మని విడిచిపెట్టి వెళ్ళవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండి సీతమ్మకు ఏ ఆపద రాకుండా నువ్వు కాపాడు. రాక్షసులు అన్ని వేళలా ఒకలా ఉండరు సుమా, వాళ్ళది రుజు ప్రవర్తన కాదు. వాళ్ళు మనల్ని మోహపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు, తస్మాత్ జాగ్రత్త అని రాముడు శాసనం చేసి ఆజ్ఞాపించి వెళ్ళాడు. సీతమ్మ లోపల పర్ణశాలలో ఉంది, లక్ష్మణస్వామి బయట నించున్నారు. ఆజ్ఞాపాలన నడుస్తోంది. అంటే సీతమ్మకేమి ఆజ్ఞ రాముడిది? లక్ష్మణస్వామి నీకు రక్షకుడు, నేను తిరిగి వచ్చే వరకు. లక్ష్మణుడు వెళ్ళిపోతే ఉపద్రవం వస్తుంది, కాబట్టి లక్ష్మణుడు వెళ్ళిపోయేలా నువ్వు ప్రవర్తించకూడదు. పరోక్షంగా సీతమ్మకు కూడా ఆజ్ఞేగా. రాముడు మాయామృగాన్ని కొట్టడానికి వెళ్ళాడు. మరణించే ముందు మారీచుడు రామచంద్రమూర్తి యొక్క కంఠాన్ని అనుకరించి హా సీత హా లక్ష్మణ అని ప్రాణం వదిలేశాడు. ఏ ఉపద్రవం జరగకూడదో ఆ ఉపద్రవం జరిగింది. వింది సీతమ్మ, ఆవిడికి వ్యగ్రత కలిగింది. ఏ ఆడదానికి ఆ సమయంలో వ్యగ్రత కలగదు? తన భర్తకి ఏ ఆపద వచ్చిందో రాముడి కంఠంతో పిలిచాడు మారీచుడు, హా సీత హా లక్ష్మణ, నీ అన్నగారికి ఆపదొచ్చింది, వెళ్ళి రక్షించండి. ఆయన అన్నాడు, అమ్మా దేవదానవులందరూ ఏకమై వచ్చినా రామచంద్రమూర్తిని యుద్ధంలో ఓడించలేరు, బెంగ పెట్టుకోకమ్మా, రాముడు అతి త్వరలో విజయాన్ని పొంది తిరిగి వస్తాడు, అమ్మా ఊరడిల్లు అన్నాడు. ఆవిడ వినలేదు, లక్ష్మణుడు కదలలేదు. ఆవిడ వ్యగ్రత పెరిగిపోతోంది, లక్ష్మణస్వామికి నిలబడలేకపోయినటువంటి స్థితి కలిగిపోతోంది. కాదు, రాముడి ఆజ్ఞయే మనసులో ఉండిపోయింది అనుకోండి,
ఆ వ్యగ్రతలో ఆడది అలా మాట్లాడవచ్చుగాక, అప్పటికి నేను భరించడం వినా వెళ్ళిపోకూడదు. ఇది ధర్మపాలనంలో వచ్చిన తేడా. అదే రాముడైతే ఆ శ్లోకానికి తిరిగి వ్యాఖ్యానం చేయలే, తిరిగి మాటనలా. లక్ష్మణస్వామితో ఓ మాట అందావిడ, సుదుష్టత్వం అనే రామమేకమేకోనుగచ్చసి మమహేతో ప్రతిచ్ఛన్న భర ప్రయుక్తో భరతేనవా అంది. ఒకడు రాజ్యాన్ని కొల్లగొట్టాడు, రాముడి తమ్ముడు భరతుడు. వేరొకడు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ రాముడి ఇల్లాలినైనా నన్ను పొందాలని భరతుని చేత ప్రేరేపింపబడిన బుద్ధి కలిగిన వాడవై రాముడు లేని సమయం కోసం ఎదురు చూస్తూ రాముడితో నాతో అనుగమించి వచ్చావు, దుష్ట స్వభావం ఉన్నవాడా, నేను నీకు దక్కనంది. ఈ మాట ఆవిడ అన్నప్పుడు ఆవిడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని లక్ష్మణస్వామి కదలకుండా ఉంటే శ్రీరామ రక్ష. ఎందుకని రాముని యొక్క ఆజ్ఞాపాలనంలో ఉన్నాడు, నువ్వు కదలడానికి వీలులేదు, సీతమ్మని రక్షించాలని రాముడి ఆజ్ఞ. ఏ కారణమైనా అయి ఉండవచ్చు కాక, విడిచిపెట్టేయడం రామాజ్ఞని ఉల్లంఘించడమేనా కాదా? రామాజ్ఞని ఉల్లంఘించడం ఎవరు ఉల్లంఘించారో వాళ్ళిద్దరూ ప్రమాద వనకు లోనైపోయారు. లక్ష్మణస్వామి ఎంత కష్టపడవలసి వచ్చింది మళ్ళీ సీతమ్మని తీసుకురావడంలో, సీతమ్మ తల్లి ఎంత కష్టపడవలసి వచ్చింది రాముణ్ణి చేరుకోవడంలో. ఒక ఆడది వ్యగ్రతతో ఒక కష్టంలో ఉన్నప్పుడు, ఆ కష్టంలో ఉన్నప్పుడు సీతమ్మ అలా అనకూడదు అని తీర్పు చెప్పడం కూడా అంత తేలిక విషయం కాదు. ఆవిడంది నిభాయించుకోవలసిన కర్తవ్యం లక్ష్మణస్వామిది. ఏ కారణానికి? రామాజ్ఞని దృష్టిలో పెట్టుకొని. కానీ ఆయన ఏం చేశాడు? ఇంత మాట అంటావా, ఇప్పుడే నేను బయలుదేరి వెళ్ళిపోతున్నానని రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఉక్రోషం బాగానే ఉంది, అది అదునైంది. రావణాసురుడు సీతమ్మను అపహరించాడు. తిరిగి రామచంద్రమూర్తి వచ్చారు, నాకేదో అశుభం గోచరిస్తోంది, నువ్వు ఇలా రాకుండా ఉండవలసింది లక్ష్మణ, సీతమ్మకి ఏదో ఆపద వచ్చిందని శంకిస్తున్నానన్నాడు పరమధర్మమూర్తి రామచంద్రమూర్తి. తిరిగి వచ్చాడు, సీతమ్మ కనపడలేదు. లక్ష్మణస్వామి ఏవో కారణాలు చెప్పుకొస్తున్నాడు. చిట్ట చివర నన్ను ఈ మాట అంది, నేను వెళ్ళిపోయానన్నాడు. అన్నీ విని ఆయన అన్నాడు, సర్వధాత్వ వినీతస్య సీతయాయ ప్రచోదిత క్రోధస్య వశమాపన్నో నాకరోహ శాసనం మమ. ఏవైనా చెప్పు లక్ష్మణ, నువ్వు ఎన్ని కారణాలైనా చెప్పచ్చు, మీ వదిన నిన్ను అనరాని మాట అంది అని కూడా చెప్పచ్చు, కానీ సర్వధాత్వ వినీతస్య నువ్వు ఎప్పుడూ నా ఆజ్ఞని పరిపాలించేటటువంటి స్వభావం ఉన్నవాడివి, అటువంటి స్వభావం ఉన్నవాడివి నా ఆజ్ఞ పరిపాలించలేదు. సీతయాయత్ ప్రచోదిత, సీతమ్మ వ్యగ్రతతో కష్టంలో ఏదో ఉంది. ఆవిడ అనడానికి కారణం కష్టం నీకు తెలుసు, రాముడు ధైర్యశాలి, రాముడికి అపజయం ఉండదు, రాముడు వచ్చేస్తాడు నీకు తెలుసు, కాబట్టి నీ కష్టం ఎంతసేపు ఉంటుంది? కొంతసేపే, నేను వచ్చే వరకే ఉంటుంది. కానీ సీతమ్మందని పౌరుషం వచ్చి నువ్వు నా ఆజ్ఞ ధిక్కరిస్తే కష్టం ఎంతకాలం ఉంటుంది తెలియదు, మన ఇద్దరం శోకించవలసిందే. ఇప్పుడు సీతమ్మ ఎంత శోకానికి గురవుతుందో తెలియదు. ఈ ఆపదలన్నీ ఎందుకు వచ్చాయి? నా మాట నువ్వు ఉల్లంఘించినటువంటి కారణం చేత. సీతయాయ ప్రచోదిత, సీతమ్మ ఏదో మాట అందన్నావు అనుకుని క్రోధస్య వశమాపన్నో, నీకు కోపం వచ్చేసిందంతే. నీకు కోపం వచ్చేసి రాగానే నువ్వు చేసిన మొట్టమొదటి తప్పేమిటి? నాకరోహ శాసనం మమ, నే చేసిన శాసనాన్ని అతిక్రమించావు, నా శాసనాన్ని ఉల్లంఘించావు. నువ్వు నా వెంట వచ్చావు, నా శాసనాన్ని నువ్వు పాటించాలి, అతిక్రమించి ప్రవర్తించావు. ఎందుచేత? ఒక ఆడది మాట్లాడిన మాటలకి వ్యగ్రతని పొంది కోపాన్ని పొంది నా శాసనాన్ని అతిక్రమించి వెళ్ళిపోయావు. ఖచ్చితంగా లక్ష్మణ, నీది తప్పే, తీర్పు చెప్పాడు రామచంద్రమూర్తి. లక్ష్మణస్వామి మారు మాట్లాడలేదు, అంగీకరించాడు. నిజం, మీరు ఇంకొకలా ఆలోచించండి రామాయణాన్ని. అప్పుడు సీతమ్మ అలా మాట్లాడుతుంది నిజమే, లక్ష్మణస్వామి వెళ్ళిపోకుండా పోనీ ఆవిడ కంటి ఎదురుగుండా లేకుండా ఎక్కడికో వెళ్ళో చెట్టు చాటుని ఎక్కడో నించుని ఉన్నాడనుకోండి, సీతమ్మ రక్షణ ఎందే నిలబడి ఉన్నాడనుకోండి, రామాజ్ఞని పాటిస్తూ ఉపద్రవం జరిగేదా? రావణ సంహారం జరగాలి కదండి, అది వేరు విషయం, పక్కన పెట్టు, ముందు నరుడి యొక్క కథగా ఆలోచించు. అందుకే ధర్మం ఎక్కడుంది అంటే, ఆడది పరమ కష్టం ఏదైనా కలిగితే దాన్ని చిలవలు పలవలు చేసుకుని బెంగ పెట్టేసుకుంటుంది. బెంగ ఎందుకు పెట్టేసుకుంటుందో తెలుసా? ఆడవారి ఎందుకు లక్షణం ఉంటుంది, ఎక్కడ విశేషమైన ప్రేమ ఉంటుందో అక్కడ శంక ఎక్కువ ఉంటుంది. కొడుకు మీద పిచ్చి ప్రేమ అనుకోండి, 8 గంటలకి రావలసిన పిల్లాడు 9 అయినా రాలేదనుకోండి,
అదే పనిగా గమాక్షంలోకి వచ్చి, ఏమండి 9 అయిపోయింది వీడు ఇంకా రాలేదు, ఏం అవ్వలేదు కదా ఆ సైకిల్ బాగు చేయించుకోరా అంటే బాగు చేయించుకోడు, అమ్మ బ్రేకులు పట్టట్లేదమ్మా అన్నాడు. ఆ స్పీడ్గా తొక్కేస్తూ ఉంటాడు, ఏమండి పిల్లాడికి ఏం అవ్వలేదు కదా. ఈ మధ్య చూస్తే ఈ కార్లు మోటార్ సైకిళ్ళు ఒళ్ళు పై తెలియకుండా వెళ్ళిపోతున్నారు, పిల్లాడికి ఏం అవ్వలేదు. మీరు ఒక్కసారి వెళ్ళకూడదు, మీరు ఒక్కసారి చూడకూడదు అంటుంది. అది భర్త లేవకుండా వార్తాపత్రిక చదువుకుంటున్నాడు అనుకోండి, ఓ పావుగంటో అరగంటో చూస్తుంది. మీకు కొడుకు అక్కర్లేదు, పెళ్ళం అక్కర్లేదు, ఆ దిక్కుమాలిన పేపర్ ఒకటి ఉంటే చాలు, ఏ అన్నం పెడుతుందా నీళ్ళు ఇస్తుందా అంటుంది. అలా అందని అప్పటికప్పుడు భర్త గుండెలు బాధేసుకోకూడదు. ఆమె ప్రేమ అటువంటిది కొడుకు మీద. ఎక్కడ ప్రేమ విశేషంగా ఉంటుందో అక్కడ శంక కూడా ఉంటుంది. ఆడదాని ప్రేమంతా ఎక్కడ గూడు కట్టుకుపోయి ఉంటుంది? భర్త మీద ఉంటుంది. ఆ భర్త కంఠంతో వినపడింది హా లక్ష్మణ హా సీత అని. అప్పుడు ఆవిడ అలా మాట్లాడుతుంది, మరి నువ్వు కదల్లేదా, ఇంకా కోపంతో మాట్లాడుతుంది, ఏవేవో మాట్లాడుతుంది, అవి ఒక ఉన్మాదావస్థలో మాట్లాడుతోంది, దానికి అంతే ప్రాధాన్యత. ఇంతకన్నా ప్రాధాన్యత రామాజ్ఞని పరిపాలన చేయడం. అది నీకెందుకు బుద్ధిలో విచక్షణ లేదు, ఎందుకు వదిలొచ్చావు? క్రోధస్య వశమాపన్నం, ఆవిడంది నీకు కోపం వచ్చింది, నేనేమైపోయింది, ఆ మాట ఏమైపోయింది, మీ ఇద్దరికీ అక్కర్లేకపోయింది. అరే ఆయన్ని రక్షకుడిగా పెట్టి వెళ్ళాడు నా భర్త, కాబట్టి ఆయన మాట నేను వినాలి. ఆవిడ పాటించలేదు. నువ్వు అన్నయ్య నన్ను ఇక్కడ ఉండమన్నాడు, నువ్వు పాటించలేదు. మీ ఇద్దరి కోపాలు బాగున్నాయి, నేనేమయ్యాను? నాకరోహ శాసనం మమ. ఆడదాని మాటలను ఎక్కడి వరకు తీసుకోవాలో అక్కడ వరకు తీసుకోకుండా వ్యగ్రతతో ఒక మాట అంది అని మాటని మాటగా తీసుకుని కోపగించినటువంటి వాడు ఒక ఇంటి యజమానిగా ధర్మ పరిపాలన ఎందు నిలబడడానికి సాధ్యం కాదు. రామచంద్రమూర్తి అన్యాపదేశంగా లక్ష్మణస్వామి తప్పునెత్తి చూపిస్తూ తీర్పు చెప్పాడు. ధర్మం అంటే ధర్మమే, ధర్మ సూక్ష్మం అంటే ధర్మ సూక్ష్మమే. ఒక ఇంటి యజమానిగా ఉండాలి అంటే కేవలం మగవాడై పెళ్లి చేసుకోవడం సరిపోదు, ఒక ఆడదానికి భర్తగా నిలబడాలి అంటే ఎంత పరిణతితో ఉండాలో రామచంద్రమూర్తి ధర్మాన్ని నిరూపణం చేసి చూపించారు. అందుకని మహానుభావుడు సీతమ్మ ఆ మాట అంటే ఒక్క మాట అనకుండా తనతో అరణ్యవాసానికి తీసుకెళ్లాడు. అది రామచంద్రమూర్తి యొక్క ధర్మం అంటే అంత గొప్పగా ఉంటుంది. అదే లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరడానికి సిద్ధపడుతుంటే పరిగెత్తుకొచ్చి దవడలు అదిరిపోతూ అన్నయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమచానత ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. అన్నయ్య తండ్రే కావచ్చుగాక, కానీ ధర్మం తప్పాడు. ముద్దుల భార్య యవ్వనంలో ఉందని, కైకమ్మ రాత్రి వరాలడిగిందని, ఇక్ష్వాకు వంశంలో అనువంశికంగా పరంపరాగతంగా వస్తున్నటువంటి సింహాసనాన్ని పెద్ద కొడుకువి ధర్మాత్ముడివి నీకివ్వకుండా తన సొంత ముల్యలా పట్టుకెళ్ళి కైకమ్మ కొడుకు భరతుడికి ఇస్తాడా? ఏమన్నాయ దశరథ మహారాజు గారికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ హక్కు? లేదు అన్నయ్య, నువ్వు ఓ అను, నా కోదండముల నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణ పరంపరల చేత ఈ అయోధ్యానగరంలో ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ కాకావికలం చేసి దశరథ మహారాజు గారిని ఓడించి బంధించి కారాగారములందుంచి ఇదే ముహూర్తానికి నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తానన్నాడు. రాముడు చిరునవ్వు నవ్వి అన్నాడు, ఒరే నాకు నువ్వు పట్టాభిషేకం చేస్తానంటున్నావు, నాన్నగారిని ఖైదు చేస్తానంటున్నావు, వీళ్ళందరినీ ఓడిస్తానంటున్నావు, బాగానే ఉంది. కానీ నువ్వు ఒక్క విషయం ఆలోచించు, నిన్న రాత్రి నన్ను పిలిచి రామా నీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని పరమసంతోషంతో ప్రకటించి తాను ఆనందపడిపోయి సభ యొక్క అంగీకారాన్ని తీసుకుని అందరికీ చెప్పి పరవశించిపోయిన వాడెవరు? తండ్రి. అటువంటి తండ్రి ఇవాళ తెల్లవారేటప్పటికి రాజ్యాన్ని నాకు ఇవ్వలేక శోకమునందు మునిగిపోతూ వరముల చేత కట్టబడ్డాడు. ఏమనుకోవాలి, ఓరి పిచ్చివాడా, తండ్రి అనుకున్నాడని నేను అనుకున్నానని కార్యాలవ్వవు. నేనొకటి చెప్పనా, అసంకల్పితమే వేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అను దైవస్య కర్మ తత్. మనం సంకల్పం చేస్తాం, కానీ మనం అనుకున్న సంకల్పాలన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా అయిపోతే దైవం ఒకడు ఉన్నాడని ఎలా? మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు అవవు. మనం అనుకోవడానికి, అవడానికి, అవ్వకుండా ఉండడానికి మధ్యలో ఒకడున్నాడు, వాడు ఈశ్వరుడు. వాడు ఎలా అనుకున్నాడో అలా జరుగుతాయి. వాడు మన కళ్ళ ఎదుట కనపడి నువ్వు అనుకున్నది జరగకుండా చేస్తున్నానని కానీ, నువ్వు అనుకున్నది జరిగేట్టు చేస్తానని కానీ చెప్పి చెయ్యడు. తాను అనుకున్నది జరిగేటట్టు చేస్తాడు. వాడు ఏదనుకున్నాడో అది జరుగుతుంది తప్ప మనం అనుకున్నామని జరగదు. కాబట్టి మనం అనుకున్నది జరగలేదని బెంగ పెట్టుకోకుండా మనం ఏ ధర్మమునందు నిలబడాలో ఆ ధర్మమునందే నిలబడి
దైవ శాసనమునకు తల ఉంచి వెళ్ళిపోవడం పరమధర్మం. కాబట్టి అనుదైవస్య కర్మతత్, దైవము యొక్క శాసనాన్ని అంగీకరించి అరణ్యవాసానికి వెళ్ళిపోతాను తప్ప తండ్రి గారితో యుద్ధం చేయడం ఏమిటి, కారాగారంలో పెట్టడం ఏమిటి, సింహాసనం పుచ్చుకోవడం ఏమిటి, నాకు ఇవి అక్కర్లేదంటాడు రాముడు. రాముడికి ఎప్పుడూ కావలసింది ధర్మం ఒక్కటే. అందుకే మహానుభావుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కూడా పెద్ద సైన్యం వస్తోందన్నయ్య, కోలాహలం వినపడుతోంది, చెట్టు మీదకి ఎక్కి చూస్తానన్నాడు లక్ష్మణస్వామి. సరే చూడమన్నాడు రామచంద్రమూర్తి. గబగబా చెట్టు ఎక్కాడు లక్ష్మణస్వామి. ఆ పైకి ఎక్కి ఏమీ చెప్పలేదు ముందు, అన్నయ్య అన్నయ్య సీతమ్మని తీసుకెళ్ళి అగ్నిగృహంలో పెట్టేసేయి, మన కోదండాలు బాణాలు అక్షయబాణ తూణీరాలు పట్టుకురా, మన ఇద్దరం అక్షయబాణ తూణీరాలు కట్టుకుని కోదండాలు పట్టుకుని వస్తున్నటువంటి సైన్యాన్ని చల్లా చెదర చేసేయాలి. అన్నయ్య వస్తున్నటువంటి ఆ సైన్యం యొక్క పతాకం మీద కోవిదార వృక్షం కనబడుతోంది, అంటే మన తండ్రి గారైన దశరథ మహారాజు గారి సైన్యం యవ్వరాజ్య పట్టాభిషేకం పొంది వచ్చినటువంటి రాజ్యంతో తృప్తి పడకుండా శత్రుశేషం మిగలకూడదని నిన్ను నన్ను కూడా అరణ్యంలో వెతికి పట్టుకుని చంపడానికి సర్వసైన్యాలతో భరతుడు వచ్చేస్తున్నాడు. అన్నయ్య నా బాణాలతో భరతుడి గుండె చీల్చేస్తాను, ఇవాళ భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి సంహరించి తిరిగి వెళ్ళి పట్టాభిషేకం చేసుకుందువు అనివి. అన్నయ్య కోదండం పట్టుకు బయలుదేరన్నాడు. అంత వదరు పైనుంచి ఊగిపోతూ లక్ష్మణస్వామి మాట్లాడితే రాముడు కనీసం పైకి లేవలేదు. ఒకసారి పైకి చూసి లక్ష్మణస్వామితో అన్నాడు, లక్ష్మణ నీకు రాజ్యం కావాలా, వస్తున్న భరతుడికి చెప్పి నీకు ఇప్పిస్తానులే అన్నాడు. పరమ చిన్న బుచ్చుకొని లక్ష్మణస్వామి కిందకి దిగొచ్చి చేతులు కట్టుకున్నాడు. అప్పుడు రాముడు నవ్వి అన్నాడు, ధర్మమర్థంచ కామంచ పృథివీంచ అపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే అంటాడు. ఒరే ధర్మము కానీ అర్థము కానీ కామము కానీ ఈ మూడు నేను అనుభవించినప్పుడు నా సోదరులు పక్కన లేకుండా వాళ్ళు అనుభవించనిది నేను అనుభవించేది ఉండదు. ఒక తండ్రి కడుపున పుట్టి అన్నదమ్ములమైనందుకు ఏది కలిసి అనుభవించినా మనం కలిసి సంతోషంగా ఉండాలి. ఒకడి పీక తెగిపోయినా పర్వాలేదు, నేను సంతోషంగా ఉంటే చాలు అని రక్తపు కూడు నేను తిననురా, తమ్ముణ్ణి చంపి నేను ఆ రాజ్యం పుచ్చుకోను. అయినా నువ్వు అనుకుంటున్నావు భరతుడు రాజ్యం కోసం వస్తున్నాడు అనుకుంటున్నావు, కాదు రాజ్యం నన్ను తీసుకోమ్మని బ్రతిమాలడానికి వస్తున్నాడు చూడన్నాడు. నిజం మహానుభావుడు ఏడుస్తూ వచ్చాడు, యావన్న రామం ద్రక్షామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి, ఏవన్న చరణో భ్రాతు పార్థివవ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి, నాకు శాంతి లేదు జీవితంలో, ఎప్పుడు నా అన్న రామచంద్ర ప్రభువుని చూస్తాను, ఏనాడు నా వదిన సీతమ్మని చూస్తాను, ఏనాడు వాళ్ళని అనుగమించి వెళ్ళి శుశ్రూష చేస్తున్నటువంటి మహానుభావుడు లక్ష్మణస్వామిని చూస్తాను, ఏనాడు రామచంద్రమూర్తి యొక్క చరణపద్మముల మీద నా శిరస్సు ఉంచి నమస్కరిస్తానో, ఏనాడు రామచంద్రమూర్తి యొక్క పాద ధూళి నా శిరస్సున పడుతుందో ఆనాడు నాకు శాంతి అని పరుగు పరుగున వచ్చాడు. ఎంత వాదన చేశాడో లోకంలో అన్నదమ్ములు, నాకు రాజ్యం కావాలంటే నాకు రాజ్యం కావాలని వాదించుకున్నవారు, అన్న రాజ్యం కోసం తమ్ముడు కుత్తుక కోసినవాడు, తమ్ముడు రాజ్యం కోసం అన్న కుత్తుక కత్తిరించినవాడు కనపడతారు, కానీ రామాయణంలో మాత్రం ఈ రాజ్యం నాకొద్దన్నయ్యా నువ్వు పుచ్చుకో అంటే నాకొద్దు తమ్ముడా నువ్వు పుచ్చుకో అని ధర్మం కోసం వాదులాడుకున్న అన్నదమ్ములు. భరతుడు ఎంత బ్రతిమాలుకుంటాడో అన్నయ్య తెలియక అడిగిందన్నయ్య, నా తల్లి నేను ఎప్పుడూ రాజ్యం కోరుకోలేదన్నయ్య, నన్ను నమ్మన్నయ్య, నువ్వు పరిపాలించవలసిన రాజ్యాన్ని నేను ఎలా పరిపాలిస్తానన్నయ్య, వచ్చి నువ్వు రాజ్యం తీసుకో అన్నయ్య, ఏ నా తల్లి కైకమ్మ వరాలు కోరుకుందో ఆ తల్లి కైకమ్మే వచ్చిందన్నయ్య మళ్ళీ బ్రతిమాలుకోవడానికి వచ్చేసాయన్నయ్య అయోధ్యకనడిగాడు. వశిష్ఠ మహర్షి చెప్పారు, నాస్తికవాదం జాబాలి చెప్పాడు, ఇంతమంది చెప్పినా ఏ తండ్రి బ్రతికి ఉండగా నేను అరణ్యవాసానికి ఒప్పుకుని వచ్చానో ఆ తండ్రి ఇప్పుడు వరములను ఉపసంహారం చేయడానికి శరీరంతో లేడు. ఆ తండ్రి ఇచ్చినటువంటి మాట నిజం కావాలి. ఇప్పుడు నేను వెనక్కి వస్తే తండ్రి ఇచ్చిన మాట నిలబడలేదు, కాబట్టి తండ్రి సత్యభ్రష్టుడై కింద పడిపోతాడు. తండ్రి క్రింద పడిపోయేటట్టుగా చేసిన వాడు కుమారుడు కాడు, నా పుత్రధర్మము నాదే కాబట్టి నేను రానన్నాడు. అంటే అడ్డంగా పడుకున్నాడు భరతుడు, నువ్వు కదలడానికి వీలు లేదు నేను అడ్డంగా పడుకుంటానని. అంటే అప్పుడు రామచంద్రమూర్తి ధర్మం చెప్తారు, ఎక్కడ నోరు విప్పినా రాముడు ధర్మమే. అలా పడుకోవలసిన వాడు ఎవరో తెలుసా,
అప్పిచ్చి తిరిగి వసూలు చేసుకోలేకపోయినటువంటి బ్రాహ్మణుడు యుద్ధం చెయ్యలేడు కాబట్టి అలా పడుకోవాలి. దేనికైనా యుక్తాయుక్త విచక్షణ ఉండాలి, ధర్మమన్న మాట ఉండాలి, ధర్మాన్ని తప్పి ఏవీ ఉండకూడదు అని రామచంద్రమూర్తి భరతుడికి ఉపదేశం చేస్తే, మరి తప్పు చేశాను కదా అన్నయ్యా, ఇప్పుడు ఎలా నా తప్పు పోతుందని అడిగాడు. చెయ్యకూడని పని చేయడం తప్పు కదా, మరి ఇప్పుడు ఈ ధర్మలోపానికి ప్రాయశ్చిత్తం ఏమిటన్నాడు. పరమధర్మాత్ముడైన వాణ్ణి ముట్టుకోరా అన్నాడు రాముడు. ఎవరు పరమధర్మాత్ముడు అని అడిగాడు భరతుడు. ఆకాశంలో నిలబడిన ఋషులందరూ ఏకకంఠంతో చెప్పారు, ఇంకెవరు, మీ అన్న రామచంద్ర ప్రభువి, ఒక్కసారి ఆయన్ని ముట్టుకోమన్నాడు. రాముణ్ణి ముట్టుకున్నాడు, అదే ప్రాయశ్చిత్తం. అప్పుడు తన పాదుకలు వశిష్ఠ మహర్షికి తెలుసు, మహానుభావుడు ఆయన రాడని, అభిషేక సంభారాలతో పాటు పాదుకలు కూడా పట్టుకొచ్చాడు. చిత్రకూటంలోనే పట్టాభిషేకం చేసేయాలని కోరిక భరతుడికి. వచ్చి ఆ పాదుకలు అక్కడ పెట్టి, అన్నయ్య నువ్వు అక్కర్లేదు, నీ ప్రతినిధిగా నీ పాదుకలు పరిపాలన చేస్తాయి, ఒక్కసారి పాదుకల మీద ఎక్కి దిగిపో అన్నయ్య అన్నాడు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతేహి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత. అన్నయ్య నువ్వు వచ్చి పరిపాలన చెయ్యక్కర్లేదు, నీ పాదుకలు యోగక్షేమాలు చూస్తాయన్నయ్య లోకానివి, ఒకసారి ఎక్కి దిగిపో అన్నాడు. ఎక్కి దిగిపోయాడు. భరతుడి భక్తి అంటే ఎటువంటిదో తెలుసా, తాను వాహనంలో వెడుతున్నాడు రథం మీద, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే, హే ఆ బంగారు పాదుకల మీద ఎక్కి దిగాడు కదా రాముడు, ఆ పాదుకల్ని పక్కన పెట్టుకోకూడదేంటి, పక్కన పెట్టుకోలేదు, తాను అక్కడే కూర్చుని రామచంద్రమూర్తి పాదుకలు అధికార ప్రతినిధి అయినప్పుడు దాన్ని పక్కనే పెడితే రాముడితో సమానంగా తాను కూర్చున్నట్టు. అందుకే రథంలో తాను కూర్చుని తల మీద రామచంద్రమూర్తి యొక్క పాదుకలు పెట్టుకుని తిరిగి వెళ్ళాడు మహానుభావుడు. ఎంత ధర్మం, ఆఖరికి కూర్చోడంలో కూడా అంత ధర్మాన్ని పాటించాడు భరతుడు. రామాయణమంతా ధర్మశాస్త్రమే. కాబట్టి అలా బయలుదేరి భరతుడు వెళ్ళిపోయాడు. సత్య ధర్మములు తప్ప రాముడికి వేరొకటి అక్కర్లేదు. అన్నయ్య రాజ్యం తీసుకో, రాజ్యం తీసుకో అంటే సత్యమేవీశ్వరోలోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. అన్నయ్య సత్యమునందే లక్ష్మీదేవి, తమ్ముడా భరతుడా, సత్యమునందే లక్ష్మీదేవి ఉంటుంది, సత్యమునందే ఒక మనిషి యొక్క ఉన్నతి ఉంటుంది, సత్యమును పట్టుకోవాలి. ఒకనాడు దశరథ మహారాజు గారితో నేను 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడానికి వెడుతున్నాను కాబట్టి మీరు సత్యమునందు నిలబడతారు, మీరిచ్చిన వరములు నిజమవుతాయనే మాట ఇచ్చి, ఈనాడు దశరథ మహారాజు గారు లేరు కాబట్టి నువ్వు కైకమ్మ వచ్చి నన్ను బ్రతిమాలారు కాబట్టి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటే ఒకనాడు నేను ఇచ్చిన మాట ఏమైనట్టు, కైకమ్మకి మాట ఇచ్చిన దశరథ మహారాజు గారు ఏమైనట్టు, వెనక్కి తీయడానికి మూలకందమైన దశరథుడు లేడుగా. అందరికన్నా గొప్పవాడు, మొట్టమొదట తేజోదానం చేసిన వాడు తండ్రి. ఆ తండ్రి గౌరవాన్ని నిలబెట్టనప్పుడు కొడుకెందుకు, ఆ కొడుకుకి ధర్మం అన్న మాట ఎక్కడుంది, కాబట్టి నాకు ధర్మం కావాలి కాబట్టి నేను రాను. 14 సంవత్సరముల తర్వాత వచ్చి పట్టాభిషేకం, అప్పటి వరకు నా పాదుకల పట్టాభిషేకాన్ని పొంది అవి పరిపాలన చేస్తాయన్నాడు. ఎక్కడ చూసినా మహానుభావుడికి ధర్మం వినా ఇంకొకటి అక్కర్లేదు, రామాయణమంతా ధర్మమే. అందుకే మీరు ఏ ఘట్టంలోనైనా సరే రాముడు ఏం చేశాడు పరిశీలించండి, రాముడు చేసింది ధర్మానికి పట్టాభిషేకం. రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టే ఆనాటికి ఈనాటికి కూడా అంతటి మహోదారుడై నిలబడ్డాడు. మనిషి తరించేది కూడా దేని వలన అంటే, కేవలము ధర్మానుష్ఠానము చేతనే మనిషి కూడా తరిస్తాడు. అటువంటి రామచంద్రమూర్తికి ధర్మంలో అనేక రకములైనటువంటి ప్రశ్నలు వేశారు. రాముడు ధర్మ పరిపాలనమునందు వైక్లభ్యమును పొందాడని తీర్పులు చెప్పారు కొన్ని చోట్ల, కానీ అవి నిజములు కావు అన్న విషయం లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని సంహరించడానికి ప్రయోగించినటువంటి బాణము వలన తేలిపోయింది. అందుకే రాముడికి సంబంధించినంత వరకు, రామాయణానికి సంబంధించినంత వరకు ఆ శ్లోకాన్నే మూలమంత్రంగా భావిస్తారు. ఆయన ధర్మాత్మ సత్యసంధస్య రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహి రావిణిం అన్నాడు. ఇంద్రజిత్తుతో యుద్ధం చేసినప్పుడు ఆగ్నేయాస్త్రం, రౌద్రాస్త్రం, వారుణాస్త్రం, ఎన్నో అస్త్రాలు ప్రయోగించాడు. ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఇంద్రజిత్తు లొంగలేదు. చిట్ట చివరికి ధనుర్వేదంలో లేనటువంటి మంత్రాన్ని బాణం మీద అభిమంత్రించాడు లక్ష్మణస్వామి. ధర్మాత్మ, మా అన్నగారు ధర్మాత్ముడైతే, సత్యసంధశ్చ నా అన్నగారు సత్యసంధుడైతే, రామో దశరథిర్యది రాముడు దశరథ మహారాజు గారికే కొడుకైతే, ఎందుకని
కొంతమంది రాముడు నరుడిగా రావడానికే దశరథుడికి కొడుకుగా వచ్చాడు, కాదు కాదు రాముడు పుత్రకామిష్టి చేశాడు, ఏదో పాయసం వచ్చింది ఆ పాయసం తింటే పుట్టాడు తప్ప రాముడు దశరథుడికి కొడుకు ఎలా అవుతాడన్నారు. కాదు కాదు ఆయన పూర్ణముగా నరుడే. అందుకే నారద మహర్షిని వాల్మీకి ప్రశ్న వేసినప్పుడు కూడా 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన మానవుడు ఈ కాలమునంది ఎవరున్నాడు అని అడిగాడు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రత చారిత్రేణి చ కోయుక్త సర్వభూతీషు కోహిత విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో దితిమాన్ కో నలసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన నరుడెవరని అడిగాడు. కాబట్టి రాముడు నరుడే. రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ, రాముడు పౌరుషము కలిగిన వాడైతే నేను వేస్తున్నటువంటి ఈ బాణము చేత రావణుని యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు యొక్క శిరస్సు ఖండింపబడుగాక అని బాణప్రయోగం చేస్తే అప్పటి వరకు ఎంత గొప్ప యుద్ధం చేసినా కూడా వశపడనటువంటి ఇంద్రజిత్తు యొక్క కంఠం తెగి ఆ శిరస్సు నేల మీద పడిపోయింది. అంటే రాముడు జీవితం మొత్తం మీద ధర్మాన్ని ఎప్పుడూ తప్పనటువంటి వాడు, రాశీభూతమైనటువంటి ధర్మము. నేను అందుకే మీతో మనవి చేశా, మహర్షులంతటి వారు కూడా ధర్మానుష్ఠానములో ఎప్పుడైనా వైక్లభ్యములను పొంది తద్దోషమును పరిహరింపజేసుకోవడానికి మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకున్నారేమో, కానీ రామచంద్రమూర్తి తన జీవితం మొత్తం మీద ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నాడన్న మాట రామాయణంలో లేదు. అంటే అసలు రాముడు ధర్మాన్ని అతిక్రమించడం అన్నది ఆయన జీవితం మొత్తం మీద లేదు.